గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో జూడాల సమ్మె విరమణ, ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య వివాదం, జెడ్పీ ఆఫీస్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే. కుమారస్వామిని కలిసిన బీజేపీ ఎంపీలు విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని వినతి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై నాంపల్లి కోర్టు విచారణ, ఛార్జ్షీట్ వేయకపోవడంతో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని అడిషనల్ ఎస్పీలు. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి బాధ్యతల స్వీకరణ, శుభాకాంక్షలు తెలిపిన అధికారులు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు, ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో జూడాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. జూడాల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మంత్రి దామోదర రాజనరసింహ హామీతో సమ్మె విరమించారు జూనియర్ డాక్టర్లు. జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం ముందు ప్రతిపాదించిన సమస్యలపై చర్చించామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. వెంటనే 406 కోట్లు విడుదల చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ గతంలో మాకు 2 సార్లు డిమాండ్స్ కాకుండా మెడికల్ హెల్త్లో ప్రత్యేకంగా మెడికల్ కాలేజీకి సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి, వాళ్ళ స్టైఫండ్కు సంబంధించి సార్ ఎప్పటి నుంచో ఇవి పెండింగ్ ఉన్నాయి, ఇబ్బందులు బాగున్నాయి మాకు. ఈ ఇబ్బందులను మీరు కొద్దిగా పరిష్కరించండి, ఆదుకోండి, ప్రభుత్వం మాకు బాసటగా ఉండాలని చెప్పేసి వాళ్ళు 15వ తేదీ ఈ నెల ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను 2 సార్లు వాళ్ళతో మాట్లాడినా, మా డిపార్ట్మెంట్ మా అధికారులు 4 సార్లు మాట్లాడారు. ఈ అంటే ఇద్దరి మధ్యలో ఒక కమిట్మెంట్ తోటి ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ప్రతిఫలమే మొన్న సుమారు 406 కోట్ల రూపాయల బీఆర్ఓ. ఇది చరిత్ర. ఇది తెలంగాణ ఇది జూడాసే కానీ, హెల్త్ డిపార్ట్మెంటే కానీ, మేమే కానీ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేయాలి. వారికి ఆ ఇంటెన్సిటీ సీరియస్నెస్ అర్థమైంది. లేదా మనం ఇమీడియట్లీ బీఆర్ఓ రిలీజ్ చేసేద్దాము. సుమారు 406 కోట్ల రూపాయల జీవోని రిలీజ్ చేసారు వాళ్ళు. ఏదైతే స్ట్రైక్ నోటీస్ ఇచ్చినామో దాన్ని ఈ రోజుతో కాల్ ఆఫ్ చేస్తున్నాము. రేపటి నుంచి అన్ని మెడికల్ సర్వీసెస్ అందరూ, మరి మన వైద్య సిబ్బంది అనేది రెట్టింపు ఉత్సాహంతో, మినిస్టర్ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మా విధులు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నామండి. సార్ సార్ స్పందించిన తొందర అంత స్పీడ్గా అయితే ఇప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదండి. పాత గవర్నమెంట్ కానీ ఇంకా ఫ్యూచర్లో కూడా ఎవ్వరు ఇంత ఫాస్ట్గా స్పందిస్తారని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయట్లేము కూడా. సో ప్రతి డిమాండ్ని ప్రాపర్గా అడ్రస్ చేయడం జరిగింది. ప్రతి డిమాండ్ని క్లియర్గా ఎక్కడెక్కడ ఏం చేస్తే ప్రాపర్గా సొల్యూషన్ దొరుకుతుంది అన్నది ప్రతిదీ చూసి సార్ ఇంత తొందరగా సాల్వ్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ హిస్టారిక్ డెసిషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు కంప్లైంట్ చేశారు. మాజీ స్పీకర్ పోచారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై అనర్హత వేటవేయాలని కంప్లైంట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఫోన్ చేసినా స్పీకర్ స్పందించకపోవడంతో మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా కంప్లైంట్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం, దానం, తెల్లంలపైన బీఆర్ఎస్ స్పీకర్కు కంప్లైంట్ చేసింది. వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది.
ప్రతి బీ పంప్ పైన గెలిచిన శాసనసభ్యులు, గౌరవనీయులు, మాజీ స్పీకర్, మాజీ మంత్రివర్యులు బాన్సువాడ శాసనసభ్యులు గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రో, అదేవిధంగా మా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రో. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని, అవినీతికరమైన పని. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు. మరి చట్టం ప్రకారం వీరిద్దరు కూడా, వీరిద్దరి సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది. దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిర్ణయించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. మరి ఓఎస్డి గారు మాత్రం ఫోన్లో దొరికినారు. దొరికి సార్ ఇక్కడ సార్ వికారాబాద్కి వచ్చిండ్రు, ఇక్కడ ఏదో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని మాకు చెప్పారు. నేను చెప్పిన మరి ఏ సమయానికి మళ్ళీ వస్తారు, ఏ సమయానికి నన్ను ఎక్కడ రమ్మంటారు చెప్తే వారు ఎక్కడ చెప్తే అక్కడ రావడానికి నేను రెడీగా ఉన్నా, చెప్పండి అని చెప్పి చెప్పినాం. ఆయన మరి ఇంతవరకు స్పందించడం లేదు, మళ్ళీ ప్రయత్నం చేస్తే స్పందించడం లేదు. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మాకు కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది. అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. రెండు మార్గాల ద్వారా స్పీకర్ గారికి, స్పీకర్ గారు ఈమెయిల్ పంపించడం జరిగింది. వీరిద్దరిపైన రెండు పిటిషన్లు, స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు, తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారు అనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి. తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా మాకున్న అన్ని అవకాశాలు వినియోగిస్తాం. వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు, శాసనసభ సభ్యత్వాలు రద్దు అవుతాం. దాన్ని చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేసినా చేయిస్తూ ఉంటాం. మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. మరి ఓఎస్డి గారు మాత్రం ఫోన్లో దొరికినారు. దొరికిసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులు. స్వచ్ఛాంధ్రకు నిధుల లభ్యత, ఖర్చుల వివరాలపై ఆయన ఆరా తీశారు. 5 ఏళ్లలో కేంద్రం విడుదల చేసిన 1,066 కోట్లు ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య ఎన్టీపీసీ ఫ్లై యాష్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ రచ్చ కొనసాగిస్తున్నారు. అవినీతి చేయకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరిన పాడి కౌశిక్ రెడ్డి ఆలయానికి చేరుకుని ఆయన కోసం ఎదురుచూశారు. పొన్నం రాకపోతే ఆయన తప్పు ఒప్పుకున్నట్లేనని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేస్తారని నేను ఇవాళ ఆశించిన, ఎందుకంటే నేను చాలా నీతివంతుడని చెప్తా ఉన్నాడు. ఎక్కడ నీతివంతుడు, ఇలా ఫ్లై యాష్ స్కామ్లో 100 కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిందని నేను ఆరోపణలు చేస్తే, ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే, ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్కి నాకు లీగల్ నోటీస్ పడితే భయపడేటోడు ఎవరు లేడు. సరే నేను ఇవన్నీ ఏం చెప్పినా అంటే, ఇలా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అపోలో దగ్గర ఉంది, నువ్వు నమ్ముతావు దేవుణ్ణి, నేను నమ్ముతా, ఆడికి వచ్చి నువ్వు ప్రమాణం చేయి, నేను 100 కోట్ల స్కామ్ ఫ్లై యాష్లో చేయలేదని ప్రమాణం చేయి, నేను నీ సమక్షంలోనే బహిరంగంగా క్షమాపణ చెప్తా అని నేను మంత్రి గారికి సవాల్ విసిరినా. మరి నిజంగా నువ్వు నీతివంతుని వయ్యుంటే, నిజంగా నువ్వు నిజాయితీ పరుని వయ్యుంటే మరి అలా గుడికి ఎందుకు రాలేదు. ఇవాళ మంత్రి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసింది. వివిధ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పోలవరం, అమరావతి, విద్యుత్ సహా మొత్తం 8 అంశాలపై ఆయా తేదీల వారీగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచనుంది. తద్వారా గత ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్న వ్యూహంతో ముందుకు వెళుతోంది టీడీపీ కూటమి ప్రభుత్వం.
ఏపీలో టీడీపీ కూటమి పాలన ప్రారంభమైంది. ఇప్పటికే సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పోలవరం అమరావతిలో పర్యటించారు. అక్కడి పరిస్థితులు గమనించారు. తమ పాలన సాగిన 2014 నుంచి 2019 నాటికి వైసీపీ పాలన నడిచిన 2019 నుంచి 2024 వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది గమనించారు. పోలవరం విషయానికొస్తే సుమారు 4 గంటల పాటు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో పర్యటించడంతో పాటు ఇంజనీర్లను అడిగి ప్రతి అంశంపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. తమ హయాంలోనే 70% పనులు జరిగినా వైసీపీ సర్కార్లో పెద్దగా ఒరిగిందేమీ లేకపోగా అదనపు భారం పడిందన్నారు. రివర్స్ టెండరింగ్తో డబ్బులు వృధా కావడంతో పాటు పనులు జరగలేదన్నారు. అధికారులు చెప్పిన దాని ప్రకారం చూస్తే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేందుకు మరో 4 సీజన్లు పడుతుందన్నారు. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో పరిశీలన జరపాలని, అన్నీ సవ్యంగా సాగితేనే 4 ఏళ్ల వరకు పడుతుందంటూ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. అయితే ఈరోజు ఒక విషయం ఎక్కువండి, అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ, ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది, గోదావరి నది. పోలవరం పూర్తి చేస్తే, నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని 100ల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను. ఇంకొక పక్క నేరుగా ఫిజికల్గా 40-41 సార్లు వెళ్ళాను. కానీ ఈరోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలన్న 4-5 సంవత్సరాలు ఖర్చులు కూడా డబల్ అయిపోయే పరిస్థితికి వచ్చేది. ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల, ఒక పోలవరం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈరోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అనంతరం ఆంధ్రుల రాజధాని అమరావతిలో పర్యటించారు ఏపీ సీఎం. ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభించిన ఆయన రాజధాని ప్రాంతంలోని భవనాలు శిథిలావస్థలో ఉన్నాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. తమ పాలనలో 80% పూర్తయిన భవనాలను సైతం జగన్ సర్కార్ పూర్తి కానివ్వకుండా కాలయాపన చేసిందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే అప్పట్లో జగన్ ప్రభుత్వం ఇలా చేసిందంటూ మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి ఎప్పుడు పూర్తవుతుందన్న విషయం చెప్పలేమని తెలిపారు ఏపీ సీఎం. ఈరోజు అమరావతికొస్తే మొట్టమొదటిసారిగా మీరు చూశారు, నేను నేరుగా ప్రజావేదిక దగ్గర వెళ్ళాను. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు. ప్రజావేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు. 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీలైతే వెళ్ళి చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపుల దొంగిలించకపోయారు, ఇసుక దొంగిలించకపోయారు, కడాన రోడ్లేస్తే మెటల్ కూడా దొంగకపోయారు. ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఈ యొక్క రాజధాని మనం చూస్తే దగ్గర దగ్గర అన్నీ తిరిగిన తర్వాత ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. కేవలం ఇవే కాదు, ఇతర అంశాలపైనా ఇప్పటికే నివేదికలు తెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు యాక్షన్లోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగానే తాము అధికారంలోకొస్తే వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను, అన్యాయాలను, అక్రమాలను ప్రజల ముందుంచుతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అంశాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మొదటిది పోలవరంపై శ్వేతపత్రం. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు విషయంలో అసలు నాటి వైసీపీ పాలనలో ఏం జరిగింది, ఎంతమేర నిధులు ఖర్చు చేశారు, వాస్తవంలో జరిగిన పనులు ఎంత, టీడీపీ పాలనలో జరిగిన పనులకు వైసీపీ పాలనలో జరిగిన దానికి తేడాలేంటి అన్న వివరాలతో దీన్ని రూపొందించారు. రెండు
రెండో శ్వేతపత్రాన్ని ప్రజా రాజధాని అమరావతిపై విడుదల చేయనుంది టీడీపీ కూటమి ప్రభుత్వం. పీపుల్స్ క్యాపిటల్ నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగానే జగన్ ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసింది, శాసన రాజధాని అని చెప్పి ఏ మేరకు నిధులు కేటాయించింది, ఎంత మేర ఖర్చు చేశారు, ఇలా పలు వివరాలను అమరావతిపై ఈ నెల 28న విడుదల చేసే శ్వేతపత్రంలో పేర్కొన్నున్నారు. జూలై 1న విద్యుత్పై, జూలై 4న సహజ వనరుల దోపిడీ, ఇసుక భూములు మైనింగ్పై వైట్ పేపర్ రిలీజ్ చేయనుంది. 7 శ్వేతపత్రాలని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. పోలవరం మీద 1, అమరావతి విద్యుత్, విద్యుత్ పర్యావరణం, ల్యాండ్ శాండ్ మైన్స్, జియాలజీ మొదలైనవన్నీ కూడా, లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఫైనాన్స్ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతా ఉన్నాము. అది 31వ తారీఖున మొదలుపెట్టి 18వ తారీఖు వరకు కూడా 3 రోజుల గ్యాప్తో ఇవన్నీ కూడా మరి రిలీజ్ చేయబోతున్నాయి. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఈ రంగాల్ని దుర్వినియోగం చేయటమో, లేకపోతే విధ్వంసం చేయటమో, ఏ విధంగా ఆర్థిక ఇండిసిప్లిన్ మూలంగా ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది, ఏ విధంగా ఫైనాన్సెస్ రాష్ట్రం ఫైనాన్స్గా నష్టపోయింది, ఆర్థిక అప్పుల్లో కూలిపోయింది, వీటన్నిటికి సంబంధించి వైట్ పేపర్ని రిలీజ్ చేయబోతాం. మద్యం విషయంపై జూలై 8న, రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న శాంతి భద్రతలపై జూలై 10న, ఆర్థిక శాఖపై జూలై 12న శ్వేతపత్రాలు విడుదల చేయనుంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు వీటిని సిద్ధం చేసే పనిని అప్పగించింది కూటమి ప్రభుత్వం. మొత్తంగా చూస్తే వైసీపీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రభుత్వ పరంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వారి ముందే గత పాలనను, జగన్ తీరును ఎండగట్టాలని వ్యూహాత్మకంగా టీడీపీ కూటమి ముందుకెళ్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఉల్లి, టమోటా, పచ్చిమిర్చి, బీన్స్ ధరలు భారీగా పెరిగిపోయాయి. రేట్ల పెరుగుదలతో సామాన్యులతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో డిమాండ్కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ కొందామన్నా సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది. అన్ని వర్గాల ప్రజలకు పెరిగిన ఖర్చులు, రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్యుడికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ధరల నియంత్రణపై అధికారులు ముందుచూపు లేకపోవడం, ధరలు మండిపోతున్నా పట్టించుకోని ఉద్యాన శాఖపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. ఇక ఇదిలా ఉంటే కూరగాయల మార్కెట్లో అన్ని వర్గాల ప్రజలకు ధరలు రోజురోజుకు భయపెట్టిస్తున్నాయి. ఒకవైపు పెరిగిన నిత్యావసర ధరలతో పాటు ఇంకొక వైపు రైతులు పంటలు సాగు చేయడానికి పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు పేద మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతున్నాయి. 20 రోజుల క్రితం ఉన్న ధరలు నేడు మరింతగా పెరిగాయి. వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో కూరగాయల ధరలు సగటు మనిషిని అతలాకుతలం చేస్తున్నాయి. పావు కిలో కూడా తీసుకుంటలేరు. ఇట్లయితే ఎట్లా, ఎల్లిగడ్డ కూడా మస్తు ప్రేమ అయిపోయింది. ఇతర రాష్ట్రం నుంచి వస్తున్న కూరగాయలు ట్రాన్స్పోర్ట్ పడుతున్నాయి, దానివల్ల కూడా కూరగాయల రేట్లు ఎక్కువైతున్నాయి. కొంచెం ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకొని కొంచెం కూరగాయల రేట్లు తగ్గించాలని కోరుతున్నాం. టమాటా రేట్లు కానీ ఏమైనా కానీ కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయినాయి. దీనివల్ల మనకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసరికి మనకి కిరాయిలు కానీ అవన్నీ ఛార్జులు అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి. దానివల్ల మనకి ఇక్కడికి తెచ్చేటోళ్ళు అందరూ మనకి ఎక్కువ రేట్లు వేసిస్తున్నారు. అసలే జిల్లాలో వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన మేరకు వర్షాలు పడలేదు. యాసంగిలో సాగు చేసిన పంటలను తొలగించి వానాకాలం పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధం కావడంతో కూరగాయల సాగు గణనీయంగా పడిపోయింది. దీంతో ధరలు మరింత పైపైకి వస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుకు పోవడంతో అక్కడక్కడా బోరుబావుల కింద కూరగాయలను సాగు చేసే పరిస్థితులు కూడా లేవంటున్నారు రైతులు. వర్షాకాలం ప్రారంభమై 20 రోజులు గడిచిపోతున్నా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కావడం లేదు. హార్టికల్చర్ అధికారులు కల్పించినప్పటికీ కూడా కొందరు రైతులే సొంత అనుభవంతో స్వయంగా కూరగాయల సాగును చేస్తూ సంబంధిత శాఖ అధికారులు సలహాలు సూచనలు తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఘోరమైన భక్తులు అవుతున్నాయి సార్, వర్షాలు పడతలేవు, పంటలు పడతలేవు సార్.
వేసిన విత్తనాలు మునిగిపోతున్నాం. అన్ని ఏది కొన్నా ప్రేమ లేదు, ఏది కొన్నా ప్రేమ ఉన్నది, ఏ పండలేస్తే పండ్లు అడవేని. ప్రతి ఏటా జూన్ జులై మాసాలలో కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. జిల్లాలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ కూడా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయి దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే పలు రకాల కూరగాయలు సెంచరీలు దాటేశాయి. టమోటా కిలో 80 నుంచి 100 రూపాయలు, పచ్చిమిర్చి బీరకాయ 90 రూపాయలు, బెండకాయ 80, దొండకాయ 80, చిక్కుడు 100, గోరుచిక్కుడు 100, ఉల్లిగడ్డలు 70, క్యారెట్ 100, మెంతికూర 120, కొత్తిమీర 100 రూపాయలు చేరుకుంది. నిన్న మొన్నటి వరకు కిలో చొప్పున కొనుగోలు చేసిన వినియోగదారులు ప్రస్తుతం 0.5 కిలోతోనే సరిపెట్టుకుంటున్నారు. కొందరైతే కూరగాయల జోలికి వెళ్లకపోవడమే మంచిదంటున్నారు. అధికారులు ముందు చూపు లేకపోవడం, ధరలు నియంత్రణకు కనీస చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు ఇంజెక్షన్ల బారిన పడి ఎందరో యువతి యువకులు తమ పండంటి జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నారు. మత్తు పదార్థాల విక్రేతలు, అక్రమార్కులు ఎన్నో రీతుల్లో యువతను ఆకర్షించి రాంగ్ రూట్ పట్టిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు డ్రగ్ కల్చర్ పెరిగిపోతోంది. గ్రామాల్లో సైతం చాప కింద నీరులా ఈ దందా సాగుతోంది. మత్తు వదలరా, మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదూరా. ఇది సినిమా గేయమైన చాలా సందర్భాల్లో వర్తిస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. తాత్కాలిక ఆనందం కోసం సరదాగా చేసుకున్న మాదక ద్రవ్యాల అలవాటు గ్రహపాటుగా మారి చివరకు అలవాటైపోతోంది. ప్రధానంగా ఈ మహమ్మారి బారిన పడి బంగారు భవితను అంధకారంగా మార్చుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి డ్రగ్ కల్చర్ ఇటీవల బాగా పెరిగిపోతోంది. ఆదిలాబాద్ పట్టణంలో అధిక సంఖ్యలో యువకులు గంజాయి, గుట్కా, నకిలీ కళ్ళు, ఆల్ఫా జోలం, గుల్ఫారంతో తయారు చేసిన మత్తు పానీయాలు సేవించి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. యువత తమ బంగారు భవితను పాడు చేసుకోవడమే కాకుండా తమ కుటుంబాలకు భారంగా మారుతున్నారు. గంజాయి, మత్తు పదార్థాలతో పాటు కొందరు మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. నిషా కోసమో, గొప్ప కోసమో, ఎవరో ప్రోద్బలం వల్ల, ఏదో కారణాల వల్ల మత్తు పదార్థాలకు బానిసలైన వారు తమ తప్పిదాన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. ప్రాథమిక దశలోనే చికిత్స పొందితే దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడకుండా బయటపడతారు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో గంజాయి పొట్లాల విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో వైద్యులు వివరిస్తున్నారు. మాదక ద్రవ్యాలు తీసుకుంటే మానవ శరీరంలోని అన్ని భాగాలపైన దీని ప్రభావం పడుతుందని వైద్య శిఖామణులు తెలియజేస్తున్నారు. గంజాయి, గుట్కా, మాదక ద్రవ్యాల వల్ల ప్రధానంగా కాలేయంపై ప్రభావం పడుతుందని, కాలేయం పాడైతే పలు వ్యాధులు చుట్టుముడతాయని చెబుతున్నారు. మాదక ద్రవ్యాలు తీసుకుంటే జీర్ణాశయం మందగిస్తుందని, అసిడిటీకి గురయ్యే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మెదడుపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని, దీంతో ఆలోచన శక్తి మందగిస్తుందని తెలిపారు. మత్తుకు తీవ్రంగా బానిసైన వ్యక్తులు విచక్షణా జ్ఞానం కోల్పోయి నేరస్తులుగా మారే అవకాశం ఉందని, కొన్ని సందర్భాల్లో కొందరు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పారు. చూపు మందగించటం, వినికిడి సమస్య ఏర్పడటంతో పాటు శరీరానికి రక్తం సక్రమరీతిలో సరఫరా జరగని పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. మెదడుపై తీవ్ర ప్రభావం చూపడంతో కొందరు బాధితులు విచిత్ర రీతిలో ప్రవర్తిస్తారని, ర్యాష్ డ్రైవింగ్ చేస్తారని మానసిక నిపుణులు చెబుతున్నారు. అన్ని విధాలా అనర్థాలు కలిగించే మాదక పదార్థాలు, గంజాయి నిర్మూలనకు పాలకులు, పోలీసులు, అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. యువతను పడదారి పట్టిస్తున్న సంఘ విద్రోహ శక్తులు, మత్తు పదార్థాల విక్రయదారులపై సర్కార్ ఉక్కుపాదం మోపాలని అంటున్నారు.
వన్ కాయిన్ దందాతో అమాయకులను నిండా ముంచారు కేటగాళ్లు. ఒకటి రెండు కాదు, ఏకంగా 300 కోట్లకు టోకరా వేశారు. మోసపోయామని తెలిసాక బాధితులు లబోదివ్వమంటున్నారు. 2014లో మొదలైన ఈ దందాపై అధికారులు కొరడా ఝుళిపించినా కేటుగాళ్ళు ఆగడాలు ఆగడం లేదు. వన్ కాయిన్ పెట్టుబడితో 300 కోట్లు కొల్లగొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మాయలో ఏపీ, తెలంగాణ, కర్ణాటకకు చెందిన 3,600 మంది బాధితులు చిక్కున్నారు. ఒక్క గద్వాల జిల్లాలోనే 80 మంది బాధితులు 70 కోట్ల వరకు మోసపోయినట్లు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన ఏజెంట్ వీరందరినీ బుటలో దించాడు. గొలుసు కట్టు తరహాలో ఒకరి నుంచి మరొకరిని ఈ దందాలో దించి కోట్లలో దోచుకున్నారు వన్ కాయిన్ కేటుగాళ్లు. మన దేశంలో ఈ దందా 2016లో ప్రారంభం కాగా బిట్ కాయిన్ తర్వాతి స్థానం ఈ వన్ కాయిన్ది. ఆలసించిన ఆశాభంగం అంటూ అమాయకులే టార్గెట్గా మొదట్లో యూరోల్లో ఈ దందా సాగింది. అప్పట్లో 49.5 యూరోలకు ఒక కాయిన్ విక్రయించారు. తొలినాళ్లలో వన్ కాయిన్ విలువను అమాంతం పెంచేస్తూ విత్డ్రాకు అవకాశం ఇచ్చారు. 2018లో వన్ కాయిన్ సూత్రధారి విదేశాల్లో అరెస్ట్ అవ్వడంతో పెట్టుబడిదారులకు విత్డ్రా ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో బాధితులంతా కర్నూలులోని మర్చెంటును నిలదీశారు. ఇలా దొరికిపోవడంతో మరో రకం మోసంతో దోచుకోవడం ప్రారంభించాడు ఈ ఏజెంట్. డీల్ షేకర్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామంటూ మళ్లీ అమాయకులను ముంచే మార్గాన్ని ఎంచుకున్నాడు. వర్చువల్గా మీ దగ్గరున్న వన్ కాయిన్లతో పాటు లక్షల్లో పెట్టుబడి పెట్టినట్టు సూచించాడు. దీంతో బాధితులు మర్చెంట్ చెప్పిన మొత్తం చెల్లించారు. అయితే విత్డ్రా అవకాశం ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీశారు. అయితే వియత్నాంలో హెడ్ క్వార్టర్ ఉందని, అక్కడి వారితో మాట్లాడుతున్నానని బాధితులతో చెప్పుకొచ్చాడు. షేర్ మార్కెట్లలో సంపాదించిన సొమ్ము 300 కోట్లను బాధితులకు చెల్లించారని, ఇంకా 287 కోట్లు చెల్లించాలని, ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని అంటున్నాడంటూ బాధితులు చెప్పుకొచ్చారు. అయితే కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన బాధితుల కంప్లైంట్తో పోలీసులు కర్నూలు మర్చెంట్ను అరెస్టు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి అనుకూల సంకేతాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లలో మద్దతుతో దూసుకువెళ్లాయి. ఈ క్రమంలోనే సూచీలు మరోసారి జీవనకాల గరిష్టాలను తాకాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 620 పాయింట్లు, నిఫ్టీ 147 పాయింట్ల వద్ద ఆల్ టైం గరిష్టాలను నమోదు చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం కల్కి రేపు భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా తాజాగా మరోసారి సత్తా చాటింది. నాగశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వాన్స్ బుకింగ్స్లో హవా కొనసాగిస్తోంది. 2024లో విడుదలైన చిత్రాల్లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 10 లక్షల టికెట్స్ అమ్ముడైన తొలి భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇప్పటికే నార్త్లో దీని అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభాస్ గత సినిమా సలార్ రికార్డులను బ్రేక్ చేశాయి. ఇప్పటి వరకు కల్కి ప్రీసేల్ బుకింగ్స్లో మొత్తం 13.5 లక్షల టికెట్స్ అమ్ముడయ్యాయి. మరోవైపు అమెరికాలోనే ఈ చిత్రం $3 మిలియన్ వసూలు చేసింది. ఇదిలాగే కొనసాగితే ఈ చిత్రం మరెన్నో రికార్డులు నెలకొల్పడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ రూపొందించిన ఈ సినిమాలో అగ్ర నటీనటులు భాగమయ్యారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన తదితరులు వారి లుక్స్లో ఆశ్చర్యపరిచారు. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో నాని కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. నాని ఇందులో అతిథి పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. అలాగే విజయ్ దేవరకొండ, దుల్కర్, మృణాల్ ఠాకూర్ కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.